కుటుంబానికి అధిపతియును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక చాలామంది పాటలు వినడానికో లేదంటే సంగీతం వినడానికో చూపించేటువంటి ఆసక్తిని దేవుని యొక్క వాక్యం వినడానికి చూపించలేని పరిస్థితుల్లో సమాజంలో మనం ఉన్నాం కనుక ఏదేమైనప్పటికీ పాటలు లేదంటే కీర్తనలే మన జీవితాలను మార్చలేం, కానీ దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితాలను మార్చడానికి శక్తివంతమైంది. కనుక దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరికీ తెలిసినటువంటి మన సుపరిచితులు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి యూట్యూబ్ ముందు కానీ టీవీ ముందు కానీ అక్కడ మీరు కూర్చున్నప్పటికీ శ్రద్ధ కలిగి దేవుడు నాతో ఏం మాట్లాడతారు అని మనం శ్రద్ధగా విందాం. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్యధ్యానంలోనికి వెళ్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకి తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి ఆశీర్వాదకరంగా ఉంచడానికి మీరు కృపణ చూపండి. అనేక ప్రాంతాలలో మీ సేవకులను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క వర్తమానాల ద్వారా అనేక ఆత్మలను తండ్రి చేసే సంపాదించుకోవడానికి మీరు కృపణ చూపమని అడుగుతున్నాం ప్రభువా. వారు అనేక మంది తండ్రి చేసే నీ వాక్యం తెలియక వారు బయటికి తిరుగుతున్న సమయంలో మీ వాక్యం ద్వారా వారు పట్టబడి మీ వాక్యంలో స్థిరపరచబడి పునాది కలిగి తండ్రి క్రీస్తు అని బండ మీద వారు పునాది వేసుకోవడానికి మీరు కృపణ చూపమని, మీ సేవకులను కూడా నిలవబెట్టి మా అందరితో మాట్లాడమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సోదరుని సహోదరిని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలని తీసినట్లయితే, ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్నవారు మన బైబిల్ గ్రంథాలను చూసినట్లయితే లూకా సువార్త 22:22 లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:22. నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవని చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లూకా సువార్త 22:22. లూకా సువార్త 22:22. నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. నిర్ణయించబడిన ప్రకారము మనిషి కుమారుడు పోతున్నాడు, ఇది నిజం, కానీ ఆయన్ను పట్టించే మనిషికి అయ్యో శ్రమ అని చెప్పాడు. ఫర్ వన్ ఆన్ వన్ హ్యాండ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డిపార్టింగ్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ డిటర్మైన్డ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఓ టు దట్ మ్యాన్ త్రూ హూమ్ హీస్ బెట్రైడ్. మనం ఆలోచిస్తున్న మాట, ఈ వాక్యం మొత్తాన్ని మనం ధ్యానించడం లేదు, కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి చివరి భాగం, కానీ ఆయనను అప్పగించేవానికి లేదా పట్టించేవానికి లేదా ఆ మనిషినికి శ్రమ, అయ్యో శ్రమ. దేవుని స్తోత్రం. వో ఆన్ టు దట్ మ్యాన్, ఆ మనిషికి శాపం, ఆ మనిషికి కష్టం. ఏ మనిషి? ఆ మనిషిని గురించి యేసు ప్రభువు స్పష్టంగా ఎరిగినాడు. ఆ మనిషిని చెలికాడా అని పిలిచాడు. ఆ మనిషిని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ, నీవు నాకు అప్పగించిన వారిలో నేను అందరినీ సంపాదించుకున్నాను, ఎవరిని పోగొట్టుకోలేదు, కానీ ఒక్కడిని మాత్రం పోగొట్టుకున్నాను, నాశనపుత్రుడు అనబడిన వాణ్ణి, సన్ ఆఫ్ పర్డిషన్ అని చెప్పబడిన వాణ్ణి మాత్రమే పోగొట్టుకున్నాను. నేను ఎవరిని పోగొట్టుకోలేదు, అందరినీ నిలబెట్టుకున్నాను, అందరినీ నాతో పాటు కొనసాగింప చేసుకున్నాను, కానీ ఒక్క వ్యక్తిని మాత్రం లేదా 12 మందిలో ఒకడిని మిస్ చేసుకున్నాను అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆ నాశన పుత్రుడు వాటి గురించి కాదు, కానీ వానికి శ్రమ. ఈ శ్రమ అంటున్నప్పుడు సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయానికి ముందుగా యెషయా గారు పలాని వానికి శ్రమ అని చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో దైవదర్శనం తర్వాత నాకు శ్రమ అంటున్నాడు, నాకు కష్టం, నాకు
లేకపోతే వేదన అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగని, తీపిని మధురమని, మధురాన్ని లేకపోతే చేదు అని భావించేవానికి శ్రమ అని చెప్పాడు. శ్రమలు చాలామందికి వస్తాయి, శ్రమలు చాలామందికి విస్తరిస్తాయి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయి, వాడికి శాపాలు కలుగుతాయి. మన టైటిల్ చూడండి, శ్రమలలో దాగి ఉన్నటువంటి సిరులు అని కాదు. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో జీవన్ జ్యోతి వాళ్ళ పబ్లికేషన్ ఏంటో మరి నాకు సరిగా గుర్తులేదు, బజిలియా ష్లింక్ అనేటువంటి ఒక లేడీ, ఒక సహోదరి, ఒక తల్లిగారు, ఆమె క్యాథలిక్ నుంచి కన్వర్ట్ అయిందో లేకపోతే ఆ క్యాథలిక్ విధానంలో ఉందో మరి, ఆమె రాసినటువంటి ఒక పుస్తకం శ్రమలలో దాగి ఉన్నటువంటి సిరులు. ఆమె పద్మోస్ అనేటువంటి ఒక పుస్తకం కూడా రాసింది. సరే, వాటన్నిటిలో ఎక్కడ మీరు ఇంటర్నెట్లోనో లేకపోతే ఎక్కడ దొరికితే వాటిని చూడొచ్చు. ఆ పుస్తకం యొక్క టైటిల్ శ్రమలలో దాగినటువంటి సిరులు. కానీ మన టైటిల్ శ్రమలలో దాగిన సిరులు కాదు, శ్రమలలో దాగిన శాపాలు. ఇదేంటిది ఇప్పుడు చెప్పండి, శ్రమలలో సిరులు దాగి ఉన్నాయా, శాపాలు దాగి ఉన్నాయా? ఏంటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మమ్మల్ని అయోమయపరుస్తున్నారు అని మీరు అడగొచ్చు. శ్రమలలో సిరులు ఉంటే ఉన్నాయి, ఉన్నాయి. కానీ ఇక్కడ ఇతనికి శ్రమలలో సిరులు కాదు, శ్రమల మధ్యలో అతనికి కలిగిన శ్రమలో యేసు అతనికి శ్రమ కలుగుతుందని ప్రవచించాడు, అతను శ్రమను అనుభవించబోతున్నాడు అని ప్రకటించాడు. ఆ శ్రమ అంటే ఏంటి, ఆ శ్రమలో ఏం దాగి ఉన్నాయి? ఆ శ్రమలో దాగి ఉన్నటువంటి మూడు సిరులు కాదు కానీ మూడు శాపాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, మూడు కష్టాలు, మూడు నష్టాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అనగా శ్రమల్లో రెండూ దాగి ఉన్నాయి, శ్రమలు మంచివే, శ్రమలు చెడు కూడా. అందుకనే శ్రమలు చెడ్డవని భావిస్తున్నాం కనుక శ్రమలను మనం ప్రార్థనతో జయిస్తున్నాం. శ్రమలు మంచివైతే అలాగే ఉండమని కోరుకుంటాం, ఉండనివ్వమని కోరుకుంటాం, అలా అవి అలాగే ఉంటే మంచిదని ఆశపడతాం, మన ఆశని ప్రభువుకి వ్యక్తం చేస్తాం. కానీ నేను శ్రమల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను దీంట్లోంచి బయటపెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామంటే శ్రమలు అంత మేలుకరమైనవి కావు. మనకు సహింపగలిగినంత మాత్రమే శ్రమలైనా శోధనలైనా ఆయన అనుమతిస్తాడు. మనం ఎక్కువ సహించలేమని, భరించలేమని ఆయనకు తెలుసు. కనుక ఆయన మన పరిమితి, మన విశ్వాసం యొక్క పరిమాణం చొప్పున మనకు శ్రమలను అనుమతిస్తాడు. దేవుని స్తోత్రం. వీటన్నింటిలోకి వెళ్ళలేదు కానీ మనం అక్కడ రాయబడిన మాట, కానీ మనిషి కుమారుడు అనగా యేసు ప్రభు, జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఆయన నిర్ణయించబడిన ప్రకారం, అనగా ముందుగా నిర్ణయించబడిన ప్రకారం, అనగా పరలోకము ప్రణాళిక చొప్పున, పరలోకము వేసిన ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఆయన ఇష్టానుసారంగా వెళ్ళడం లేదు. నేడుంటాడు, రేపుంటాడు, ఎల్లుండి సంపూర్ణ సిద్ధి పొంది వెళ్తాడు. కాబట్టి ఆ నక్కతో ఇలా చెప్పండి అని యూదయ ప్రాంతంలో సేవ చేయొద్దు, రాళ్లతో కొడతారు అని చెప్పినప్పుడు ఆయన ప్రస్తావించిన మాట, ఆయనకి తెలుసు తనంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఏదో తన ఇష్టానుసారంగా తాను వెళ్ళడం కాదు, సేవలో అయినా ఆత్మీయ జీవితంలో అయినా ఆత్మ సంబంధమైన ప్రణాళిక ప్రకారం, పరలోకం యొక్క గైడెన్స్ ప్రకారం మనకు వెళ్ళాలి. ఈ రోజుల్లో మనకు ఇంటర్నెట్లు, మొబైల్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళడానికి, మనకు రూట్ మ్యాప్స్ చూపించడానికి, లేదా రూట్ చూపించడానికి వాయిస్తో సహా లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి, లేకపోతే ఇంకా ఒక 300 మీటర్లు వెళ్ళండి, అక్కడి నుంచి ఇలా తిరగండి, యూటర్న్ తీసుకోండి అని సలహాలు, సూచనలు మొబైల్ మనకు ఇస్తున్నట్లుగా, మన గూగుల్ మనకు ఇస్తున్నట్లుగా దేవుడు మనకు నిర్దేశాన్ని, గైడెన్స్ ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చేయి, ఇది చేయని. యేసు జీవితంలో కూడా యేసును గైడ్ చేశాడు దేవుడు. నిన్ను కూడా ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తాడు. నీకు ఏదో చేయాలని ఆశ ఉంది, కానీ స్వర్గము చిత్తానికి, స్వర్గపు చిత్తానికి, పరలోకపు చిత్తానికి అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది కాదు, నిన్ను వేరొక చోటికి. ఉదాహరణ చెప్తాను, పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నారు, కానీ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు అడ్డగించాడు 16వ అధ్యాయంలో. కానీ 19వ అధ్యాయంలో ఆసియా అంతటా సువార్త ప్రకటించబడింది, వినిపించబడిందని మనం చూస్తున్నాం. ఎందుకంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంది కదా, ఆసియాలో సువార్త ప్రకటించకూడదని. ఆసియాలో ప్రకటించకూడదు అంటే ఈ ఆసియాను గురించి కాదు మాట్లాడింది, ఏషియా మైనర్, టర్కీ ప్రాంతం, చిన్న ఆసియాను ఉద్దేశించి మాట్లాడారు అనే సంగతిని ఆయన గారు మర్చిపోయారు. అందుకని ఆయన ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నాడు, ఆయన ఏదో ఇంటర్నెట్ అంతా చాలా వాగిన వాగుళ్ళు ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు.
పసలేనటువంటి ఎటువంటి సాక్ష్యాధారాలు లేనటువంటి ఏవో మాటలు, ఏదో దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నాలు, సరే వాటిలోకి వెళ్ళలేదు. ఆయనను ఎవరైతే అప్పగిస్తారో, ఆయన్ని ఎవరైతే పట్టిస్తారో, ఒక గుర్తు చెప్పి ముద్దు పెట్టి అలా అప్పగిస్తారో, యూదాయిస్కరైతే ఆయనకు శ్రమ, శ్రమలలో దాగి ఉన్నటువంటి శాపాల గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మూడు శాపాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే లూకా సువార్త 22:40 ఆ చోట చేరుకున్నప్పుడు ఆయన వారితో, మీరు శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తున్నారు. లేదు అంటే యేసు ముగ్గురిని తీసుకుని వెళ్తున్నాడు. క్యాషియర్ని పక్కన పెట్టి, ట్రెషరర్ని పక్కన పెట్టి, కోశాధికారిని కాస్త పక్కన పెట్టి పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్తున్నాడు. అలాగని వాళ్ళ ముగ్గురితో కలిసి ఒక చేయిను ప్రార్థన, గొలుసు ప్రార్థన చేశాడని కదా దాని అర్థం. మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను కాస్త దూరం వెళ్ళి, రాతివేత దూరం వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకొని వస్తాను, నా తండ్రితో మాట్లాడి వస్తాను, సంభాషణ చేసి వస్తాను అని చెప్పేసి ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు మన వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు, గురకలు పెడుతున్నారు, నిద్రాభారం వలన వాళ్ళు అలా ఉన్నారని మనం అర్థం చేసుకోగలిగాం. వాళ్ళు అపజయం పొందారు. మొట్టమొదటి విషయం, శ్రమలలో దాగినటువంటి శాపాలు ఏంటంటే, శ్రమలు మనకు అపజయాన్ని తెస్తాయి. శ్రమలు, వాళ్ళకేదో అధికమైన శ్రమలు వచ్చాయని కాదు, ప్రార్థన లేమితో, ప్రార్థనలో లేకుండా, ప్రార్థనలో నిలవకుండా పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వెళ్ళినటువంటి వ్యక్తి జీవితంలో ప్రార్థన కోల్పోయాడు. ప్రార్థన అనుభవం లేకుండా పోయింది. తండ్రితో సంభాషణ చేసేటువంటి అనుభవం లేకుండా పోయింది. అందుకనే అతను శోధనలో పడిపోయాడు. యూదా ఇస్కరియోతు శోధనలో పడిపోయాడు. యూదా ఇస్కరియోతు ఒక్కడేనంటే ఒకడే కాదు, మిగతా వాళ్ళు కూడా శోధనలో పడిపోయారు. ప్రార్థించని ప్రతివాడు శోధనలో పడతాడు. అయితే మీరు అడగొచ్చు, ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు శోధనలో పడరా, ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు పాపం చేయరాని? కానీ ప్రార్థన చేసినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు శోధన జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, వనరులను ఆయన అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, శోధన జయించాడు. కానీ యూదా ఇస్కరియోతు ప్రార్థించలేదు, శోధన జయించలేకపోయాడు. అది శోధన అనే సంగతి కూడా గుర్తించలేదు. అదేదో సామర్థ్యం అనుకున్నాడు. బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, మీకెవరు కావాలి? యేసు కావాలి. నాకు కూడా యేసు అప్పగించబడ్డం, యేసు తొలగించబడ్డం, యేసు యొక్క అధికారం మార్పిడి, యేసుకు అధికారం లేకుండా ఉండడం నాకు కావాలి. కనుక మీరు నేను ఒకే ఉద్దేశంతో కలుసుకుందాం. యేసును బంధించాలి, యేసును శిక్షించాలి అనేటువంటి కారణం. కనుక నేను మీకు సహాయపడతాను, వెండి నాణ్యాలు ఇవ్వండి అని 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. వాటిలోకి వెళ్ళలేదు మనం. మొట్టమొదటి మాట, శోధనలలో లేకపోతే శ్రమల మధ్యలో లేదా శ్రమల ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటంటే, ఒకటి అపజయం కలుగుతుంది. శ్రమల్లోనూ అపజయాన్ని నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త, శ్రమలలోనూ సరిగా ఆయనతో పాటు ఉండకపోతే. శ్రమలలో అన్నప్పుడు ఇదే అధ్యాయంలో 28 రాయబడిన మాట, మీరు నా పరీక్షల్లో నాతో కూడా నిలిచి ఉన్నవారు అని చెప్తున్నాడు యేసుప్రభు. మీరు నాతో కూడా నా పరీక్షల్లో అనగా నా శ్రమలలో, నా శోధనలలో, శోధనకు నిలిచిన వారుగా ఉండాలి మనం. యేసుప్రభు యొక్క శిష్యులు, 3 శిష్యులు శోధన జయించలేకపోయారు. మిగతా 9 మంది పరిస్థితి ఏంటో మనకు తెలుసు. వాళ్ళందరూ బహుశా వీళ్ళు తోటలో నిద్రపోయారు, వాళ్ళ ఇళ్లలో నిద్రపోయారు. కానీ నిద్రపోకుండా మెలకుగా ఉన్నది మాత్రం యూదా ఇస్కరియోతు ఒకడే. మెలకుగా ఉండి ప్రార్థన చేయలేకపోయాడు. మెలకువ లేదు, ప్రార్థన లేదు 3 శిష్యులకి. మెలకువ లేదు, ప్రార్థన లేదు మిగతా 8 మంది శిష్యులకి. కానీ మెలకువ ఉంది, ప్రార్థన లేనటువంటి శిష్యుడు యూదా ఇస్కరియోతు. దానివలన, అరే నేనేంటి, నా గురువుని అప్పగించడం ఏంటి, నేనేంటి, స్వామి ద్రోహం చేయడం ఏంటి అని ఆలోచించకుండా సాతాను చేతిలో పావుగా మారి సాతాను వాడుకోవడానికి తనను తాను అప్పగించుకున్నాడు. సాతాను అతనిలో ప్రవేశించాడు. సాతాను అతన్ని శోధించాడు. ఆ శోధించినప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపమును చేయగలిగాడు, చేశాడు. తద్వారా ఆయన శిక్షణ అనుభవించాడు. ఒకటి మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, శ్రమలలో దాగి ఉన్నటువంటి లేకపోతే శ్రమలు తీసుకువచ్చేటువంటి శాపం ఏంటంటే అపజయం తీసుకొని వస్తుంది.
నీకు అపజయం కలిగించాలి అనేది సాతాన్ యొక్క ఉద్దేశం. నువ్వు ఓడిపోవాలి అనేది సాతాన్ యొక్క ఉద్దేశం. నువ్వు గెలవాలి అనేది దేవుని చిత్తం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో కాకుండా మనం కాస్త పక్కకు వెళ్ళి ఆలోచిస్తే, పక్కకు వెళ్ళి అంటే పక్కదారి పట్టాను కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. మీరు అడగవచ్చు, ఏంటండి లూకాసు వార్త చెప్తున్నారు అపోస్తుల కార్యానికి ఎందుకు వెళ్ళిపోయారు అని. ఎందుకు వెళ్ళిపోయామంటే కనెక్టివ్గా మనకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ స్టోరీ మనకు మన హీరో, అనగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరో, అంటే ఆయన హీరో ఏం కాదు, ఆయన విలనే. ఆ విలన్ గురించి మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. శోధనలో లేకపోతే ఓడిపోయినటువంటి సోలిపోయినటువంటి వ్యక్తి అతడు, శ్రమలలో దాగినటువంటి శాపాలను అనుభవించిన వ్యక్తి, శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను సమర్థవంతంగా ఎదుర్కోలేక, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక ఆయన శోధించబడి సోలిపోయి పాపం చేయడానికి అవకాశం కల్పించినటువంటి సందర్భం అది. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, మొట్టమొదటి విషయము, శ్రమలలో శ్రమల ద్వారా వచ్చేటువంటి కష్టం నష్టం ఏంటంటే అపజయం కలుగుతుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనం, అతని ఇల్లు పాడైపోవునుగాక అతని ఇల్లు పాడైపోతుంది గాక దానిలో ఎవడు కాపురం ఉండక పోతాడు గాక వాని ఉద్యోగాన్ని వేరొకడు తీసుకును గాక అనే కీర్తన గ్రంథంలో వ్రాసి ఉంది అని డాక్టర్ లూకా గారు చెప్తున్నారు. డాక్టర్ లూకా గారు వైద్యుడైన లూకా సువార్త రాసినటువంటి ఆయన అపోస్తుల కార్యం రాస్తూ, అనగా లూకా సువార్త యొక్క కొనసాగింపును రాస్తూ యేసుప్రభు యొక్క పరిచర్యను తర్వాత ఏం జరిగింది, యేసుప్రభు యొక్క పరిచర్య భూమి మీద ఎలా కొనసాగుతుంది అని వివరించడానికి లూకా అపోస్తుల కార్యము రాశాడు. అక్కడ ఇలా చెప్తున్నాడు, యూదా ఇస్కరేతును గురించి మాట్లాడుతున్నాడు. తన మొదటి పుస్తకంలోని 22వ అధ్యాయంలో రాసినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రస్తావన తన 2వ పుస్తకంలో సెకండ్ బుక్లో తన కలము నుంచి జారువారినటువంటి 2వ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు. లూకాసు వార్త ముగింపులో అపోస్తుల కార్యములో ఆరంభంలో ఆ వ్యక్తిని గురించి ప్రస్తావిస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట అతని యొక్క అంతాన్ని గురించి మాట్లాడింది. యూదా ఇస్కరేతు అంతమైపోయాడు, అనగా అతని జీవితం ముగించబడింది. 2 విషయాలు రాయబడినాయి, అతని ఇల్లు పాడైపోతుంది. నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమైపోతున్నావు కాబట్టి అని దేవుడు హిస్కియాతో మాట్లాడాడు. ఈయన కూడా దేవుడు హెచ్చరించాడు, కానీ ఆ హెచ్చరికలన్నీ పెడచేవిని పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. ఎన్నిసార్లు గద్దించను వినని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి యూదా ఇస్కరేతు పరిస్థితి అలాగే ఉండిపోయింది, అలాగే జరిగింది అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 2వది, అంతం కలుగుతుంది. 1, శ్రమలలో దాగినటువంటి శాపాలు ఏంటంటే, 1 అపజయం, 2వది అంతం కలుగుతుంది. నువ్వు అంతం చెందాల్సిన వాడు కాదు, వాడి ఉద్యోగాన్ని వేరొకడు తీసుకుంటాడు. వాడి ఉద్యోగం అంటే అపోస్తలత్వం, అధికారం, ఆత్మ సంబంధమైన అధికారం, స్పిరిచువల్ అథారిటీ. ఆ అథారిటీని తీసుకోవడానికి వేరొక వ్యక్తి వచ్చాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూడగలం, చీట్లేసి ఆ వ్యక్తిని ఎన్నుకున్నారు. దాంట్లోకి వెళ్ళడం లేదు, మనం చీట్లు వేసుకొని వెళ్ళడం లేకపోతే తీసుకోవడం కరెక్టా కాదా అనేటువంటి వాదానికి మనకి ఇప్పుడు తెర లేపడం లేదు. 2వ విషయము, అతనికి అంతం కలుగుతుంది, అనగా అతని జీవితము అర్ధాంతరంగా ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. ముసలితనాన్ని వార్ధక్యాన్ని అనుభవించకుండానే అతడు మధ్య వయస్కులోనే చనిపోయేటువంటి అవకాశం ఉంది. అతను చనిపోయాడు. శ్రమలలో దాగి ఉన్నటువంటి శాపాలు, 1 అపజయమని మనం చెప్పుకున్నాం, 2వది మనం ఆలోచించిన విషయం అంతం. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే, అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే 20వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ జరిగిన విషయం చూడండి. 1వ అధ్యాయము 20వ వచనం, అతని ఉద్యోగము వేరొకడు తీసుకుంటాడు. అతను ఏదో ఉద్యోగం చేస్తున్నాడని కాదు, ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడంటే అతనికి ప్రమోషన్ వచ్చిందని కాదు, అతను డిస్మిస్ చేశారని అర్థం. డిస్మిస్ చేస్తే ఎవరు సన్మానం చేయరు, ప్రమోషన్ వచ్చిందంటే సన్మానం కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. ఈరోజు ఎందుకు కూడికి పెడుతున్నాను, నన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారండి అందుకని కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నాం అనేవాళ్ళు లేరు. అది అవమానం, తలెత్తుకోలేని పరిస్థితి. లంచం తీసుకొనో
అలా మనం మీరు చేస్తున్నట్టు ఉద్యోగాలు డిస్మిస్ అయ్యారనుకోండి, అది దేవుని నామానికి ఎంత అవమానకరం, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంత అవమానకరం. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తులారా, లంచాల కోసం మీ చేతులు తాపదు, లంచం తీసుకోవద్దు. బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఉద్యోగస్తులతో చెప్పాడు, సైనికులతో చెప్పాడు, మీరు లంచం తీసుకోవద్దు, అధికంగా తీసుకోవద్దు, మీ జీతాలతో మీరు తృప్తి కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి జీతాలు, ఉద్యోగం యొక్క ఆరంభంలో ఉన్న జీతం కాదు, ఇప్పుడు జీతం పెరిగింది, 2 రెట్లు పెరిగి ఉండొచ్చు, 3 రెట్లు పెరిగి ఉండొచ్చు, నీ జీతం పెరిగింది. నీ జీతం పెరిగిందంటే నీ జీవితంలో కొన్ని విలువలు పెరగాలి. ఇంకా ఆరంభంలో చిన్న లంచగొండిగా ఉండి రాను రాను పెద్ద లంచగొండిగా మారుతున్నావేమో. లంచగొండికి లంచం వల్ల ఆత్మ సంబంధమైన గుడ్డితనం కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం, మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. నీతిగా నిజాయితీగా బ్రతికితే మీరు ఉద్యోగంలో నిలబడతారు, లేదు అంటే మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అలాగైతే అపోస్తలత్వపు ఉద్యోగం, ఆత్మ సంబంధమైన ఉద్యోగం, ఆ జాబ్ని, ఆ వర్క్ని, ఆ ప్రొఫెషన్ని అతను ఎలా పోగొట్టుకున్నాడు? అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఏసే, పిలిచింది ఏసే, ఆ పిలిచిన ఏసే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినటువంటి ఏసే డిస్మిస్ చేసినటువంటి లెటర్ కూడా ఇచ్చేశాడు. ఇదేంటిది? పిలవడం ఎందుకు? అతను అవమానపరచడం ఎందుకు? ఉద్యోగం నుంచి పెరికి వేయడం ఎందుకు? కీర్తనాకారుడు కీర్తనలో చెప్పినట్టు మాట యొక్క ప్రస్తావన, లేకపోతే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు, అతడి ప్రార్థన పాపమగునుగాక అనే మాట కూడా చెప్పాడు. 3వ విషయం, అవమానం కలుగుతుంది. మనం అర్థం చేసుకోవాలి, శ్రమలలో దాగినటువంటి భౌతికమైన నాశనంతో కూడుకున్నటువంటి ఆ సిరి ఏంటంటే, శత్రువు సిరిలాగా చూపించినటువంటి విషయం ఏంటంటే, నీకు అవమానాన్ని కలుగు చేస్తాడు. ఆధిక్యత ఉన్నప్పుడు, అధికారం వచ్చినప్పుడు నీ తల పైకి ఎత్తబడుతుంది. నా తలను పైకెత్తువాడు ఆయనే అని కీర్తనకారుడు అంటాడు. హీఈస్ మై లిఫ్టర్, లిఫ్టర్ ఆఫ్ మై హెడ్ అంటాడు కీర్తనకారుడు. నీ తల ఎత్తబడాలి. ఈ సంగతులు ఆరంభించినప్పుడు, జరుగును ఆరంభించినప్పుడు, మనం ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో చూసుకున్నాం, లూకాసువార్త 21వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు జరుగును ఆరంభించినప్పుడు మీరు గుర్తు చేసుకోండి, ఇప్పటి వరకు దించబడిన మీ తల పైకెత్తబడాలి, మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకంటే మీ విమోచన, మీ విడుదల సమీపంగా ఉంది, మన విడుదల సమీపంగా ఉంది, మన దేహ విమోచన సమీపంగా ఉంది, ఈ లోక విమోచన మనకు సమీపంగా ఉంది, మన నిర్గమనం సమీపంగా ఉంది, మన ఎక్సోడస్ సమీపంగా ఉంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం ఆలోచిస్తున్న విషయాలు శ్రమలు తెచ్చేటువంటి శాపాలు, శ్రమలు శాపాలు కలుగు చేయడం కోసమే. శ్రమలు దేవుడు అనుమతించాడా? దేవుని స్తోత్రం. కానీ శ్రమలను సాతానుడు మన జీవితంలో మన మీదకి ఎందుకు పంపిస్తున్నాడంటే, మన జీవితాన్ని నాశనం చేయాలని, మన జీవితాన్ని పాడు చేయాలని. ఏ విధంగా యూదా ఇస్కరియోత్ యొక్క జీవితం నాశనం అయిపోయిందో, యూదా ఇస్కరియోత్ స్టోరీ కాదు, అతని కోసం సాతానుడు కొన్ని శ్రమలు తప్పించాడు, రప్పించాడు. అందుకనే ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు ఒక మాట, చక్కటి మాట చెప్పాడు. అయ్యా బాబు, సీమోను పేతురు, లేకపోతే సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను గోధుమల్లాగా జల్లించాలని అనుమతి కోరాడు, మిమ్మల్ని జల్లించి పారేయాలని కోరాడు. కానీ నేను ఒక పని చేశాను, మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను ప్రార్థన చేశాను, నా తండ్రిని వేడుకున్నాను. అయ్యా, నన్ను పంపినటువంటి నా దేవా, కొత్త యజమానుడా, ఈ పనివారిని యొక్క విశ్వాసంలో మాత్రం కొరత రాకూడదు, విశ్వాసంలో సన్నగిలిపోకూడదు, విశ్వాసంలో వెనకంజ వేయకూడదు అని నేను నీకోసం ప్రార్థన చేశాను పేతురు. కాబట్టి నువ్వు తప్పిపోయిన తర్వాత, మరలా తిరిగి వచ్చిన తర్వాత సహోదరులను బలపరచు, లేకపోతే స్థిరపరచు అన్నట్టుగా మనం చూస్తున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన మాటలు, ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, నన్ను ఎవడైతే అప్పగిస్తాడు? యూదా ఇస్కరియోతు ఒక్కడే అప్పగించింది. కానీ అంత్య దినాల్లో అనేక మంది యూదా ఇస్కరియోతులాంటి వారు, అనేక మంది శిష్యులు, నకిలీ శిష్యులు ఆయన్ను అప్పగిస్తున్నారు. మన జీవన విధానం సరిగా లేక ఆయన్ని అప్పగిస్తున్నాము అన్నట్లుగా, ఆయన ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నాం మనం. కానీ మనం ఆయన ఆరాధించడం లేదు, మనకు తెలియకుండానే ఆయన అప్పగిస్తున్నామేమో అనిపిస్తుంది. ఆయన ఆరాధిస్తున్నావా, అప్పగిస్తున్నావా?
మనం ఆలోచించిన మాటలు. శ్రమల్లో దాగి ఉన్నటువంటి నష్టాలు, శాపాలు ఏంటి అంటే మూడు శాపాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి అపజయం కలుగుతుందని చెప్పుకున్నాం, రెండోది అంతం కలుగుతుందని చెప్పాం, మూడోది అవమానం కలుగుతుందని చెప్పుకున్నాం. ఇది అంతం తర్వాత అవమానం ఏంటి, అంతము తర్వాత అని కాదు, లేకపోతే ముందు అవమానం కలిగి అపజయం కలిగి అంతం ఎలాగైనా ముందు వెనక్కైనా వెనక ముందుకైనా అనుకోండి, కానీ ఇవి మూడు ఒకరికే కలుగుతాయని కాదు. ఆరంభంలో అంతం వచ్చింది అనుకోండి, ఇక అవమానానికి అవకాశం లేదు, అపజయానికి అవకాశం లేదు. ఒకళ్ళ ముందు అవమానం కలిగి తర్వాత అపజయం కలిగి తర్వాత అంతం కలిగే అవకాశం ఉంది. అనగా ఈ మూడు విధాలైనటువంటి కీడులు, ఈ మూడు విధాలైన శాపాలు కలిగే అవకాశం ఉంది. శ్రమలలో దాగిన సిరులను అనుభవించాలి, కానీ శ్రమలలో దాగినటువంటి శాపాలను సొంతం చేసుకోవద్దు. చాలామంది ఈ రోజుల్లో అటువంటి అనుభవంలోకి వెళ్ళడం విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, నన్ను ఎవడైతే అప్పగిస్తాడో వాడికి శ్రమ. ఏంటి ఆ శ్రమ, ఆ శ్రమలో ఏముంది, ఎటువంటి శ్రమ కలుగుతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన శ్రమలను ముందుగా చూశాడు. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మనం గమనించినట్టయితే కొన్ని సంఘాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ శ్రమను, మీ సహనాన్ని, మీ కష్టాన్ని, మీ ప్రయాసని నేను ఎరుగుదును అని చెప్పాడు. మన శ్రమలను ఆయన ఎరిగి ఉన్నాడు. శ్రమంలోంచి బయటికి తీసుకొని రావాలని, శోధనలోంచి బయటికి తీసుకొని రావాలని, ఒక పరిష్కారం చూపించాలని, తప్పించుకునే మార్గం ఒకటి చూపించాలని ఆయన ఆలోచిస్తున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, శ్రమలలో దాగి ఉన్నటి శాపాలు, అందులో అపజయం దాగి ఉంది. అపజయానికి గురయ్యాడు, శోధన చేయించలేక సోలిపోయాడు. మెలకుగా ఉన్నప్పటికీ ప్రార్థించలేక యూదా ఇస్కరేతు అప్పగించేవాడిగా మారాడు. తనను తాను అప్పగించుకున్నాడని కాదు, తనను నమ్మి తనను పోషించి తన చేతికి డబ్బు సంచి ఇచ్చినటువంటి బోధకుణ్ణి కూడా అప్పగించేటువంటి అసహ్యమైనటువంటి స్థితిలోకి, స్థాయిలోకి అతను వచ్చాడు. అవమానకరమైన స్థితిలోకి వచ్చాడు. అతని జీవితంలో అపజయం. జూడాస్ లైఫ్ వాజ్ ఎ ఫెయిల్యూర్. నీ జీవితం ఒక ఫెయిల్యూర్గా మారడానికి వీల్లేదు. నీ జీవితం ఫెయిల్యూర్గా ఉందా? నీ ఫెయిల్యూర్స్ని సక్సెస్గా దేవుడు మార్చబోతున్నాడు. దాని కొరకు ప్రభు సన్నిధికి రావాలి. ఒక యూదా ఇస్కరేతుగా మారడానికి వీల్లేదు. ప్రభు కోసం హతసాక్షిగా మారేటువంటి అపొస్తల కార్యము 2 తర్వాత, లేకపోతే హతసాక్షి అయిన యాకోబులాగా, హతసాక్షి అయినటువంటి ఇతర భక్తుల్లాగా, ఇతర శిష్యుల్లాగా నువ్వు మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. 2 విషయం మనం ఆలోచించిన విషయం, మనకు అంతం కలుగుతుంది, 3 మనకు అవమానం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఈ ప్రసంగం విన్నప్పుడు, ఈ సందేశాన్ని విన్న తర్వాత మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన దేనికి అంటే, ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు విన్నట్లు మాటలకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రభా, మేము విన్నాం, మేము వీటిని మేము అన్వయించుకొని ఆ మాటలు మా జీవితాల్లో నెరవేరాలనేది అనేదానికోసమే ఈ ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించినటువంటి మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. శ్రమలలో సిరులు దాగి ఉన్నాయని మేము అనుకుంటూ మోసపోతున్నాం, కానీ సాతాను తెచ్చేటువంటి శ్రమల ద్వారా మాకు శాపాలని, ఆ శాపాలలోంచి మేము బయటపడాలని, మాకు అపజయం కలిగే అవకాశం ఉందని, అంతేకాకుండా మాకు అంతం కలిగే అవకాశం ఉందని, మాకు అవమానం కలిగేటువంటి అవకాశం ఉందని, మా ఉద్యోగాన్ని వేరొకటి తీసుకొని మా ఇల్లు పాడైపోయి మా ఆత్మీయ జీవితంలో మేము విఫలమైపోతామని మీ వాక్యం ద్వారా మీరు మాకు హెచ్చరించిన విధానం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం మీ ప్రియులందరినీ పేరు పేరున మీరు దీవించండి. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, కష్టాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, వారందరినీ మీరు దర్శించండి, మీ కార్యము జరిగించి మేలు చేయమని. రాబోయేటువంటి ఎపిసోడ్లో కూడా అనేకమైన ఆత్మ సంబంధమైన సత్యాలు తెలుసుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడగలటో సాయం చేయమని. సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసు. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేమైతే విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు వాక్యం ద్వారా బలపడాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది కనుక, ఇంకనూ ఈ యొక్క వాక్య సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. ఇంకనూ వాక్యంలో కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే, మీరు ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ప్రసారమయ్యే
మా ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని వీక్షించండి. మీరు ఆత్మీయ మేలు పొందండి. ఇంకొన అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకనూ ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు బలపరచబడి దేవుని యొక్క రాజ్య స్థాపనకు పరలోక రాజ్యానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనచ్చు. క్రీస్తు అనే బండపైన మన యొక్క పునాదిని వేసుకొనచ్చు. ఈ విధంగా కొనసాగడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్. బహుకమ్మనీ.